कथावाणि की स्वागत। कथाभिमानुलंदरिकी नमस्कारम अंडी। नेनु डाक्टर श्रीमती कोठारी वाणी चलपतरावनी। ई आदिवारं रोजु मी कोसं प्रत्येकंगा अंदमैन लोकमनी अने कथनु विनिपिंचबोतुन्नानु। नेनु रचिंचि ना स्वरंतो विनिपिस्तुन्न ई कथ पेरु मरोसारी अंदमैन लोकमनी। ఇంకా కాలయాపన చేయకుండా చకచకా కథలోకి వెళ్ళిపోదాం। డీలక్స్ బస్ ఏసీ కోచ్లో చల్లగా హాయిగా ఉండటంతో కష్ట కన్నుమలిగింది అనూహ్యకు। ఇంతలో సెల్లో మెసేజ్ క్లిక్మన్ రావటంతో హ్యాండ్ బ్యాగ్లో నుంచి సెల్ తీసి చూసింది। అది ఆమె బాయ్ ఫ్రెండ్ జితేంద్ర మెసేజ్। అను, ఏం చేస్తున్నావు? ఏసీ బస్లో హాయిగా నిద్రపోతున్నావా? నువ్వు వెళ్ళిపోయాక నేను మాత్రం చాలా లోన్లీ ఫీల్ అవుతున్నాను। ఇప్పుడు ఆ ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళటం అంత అవసరమా? రేపు మా పెళ్ళయ్యాక చూడు, నేను నా కౌగిల్లో బంధించి ఎక్కడికి కదలకుండా చేస్తాను అంటూ రాసి ఓ రెండు హార్ట్ ఎమోజీలు, కిస్ల ఎమోజీలు పెట్టాడు। అది చూసి తనలో తనే నవ్వుకుంది అనూహ్య। చిలిపి అనుకుంది మురిపెంగా మనసులోనే। జితేంద్రకు నేనంటే ఎంత ఇష్టం, నా చూపు కోసం, నా మాట కోసం ఎంత పరితపిస్తాడు। ఇంకా చాలా వాటికి పరితపిస్తాడు, కానీ ఈ కాలం కుర్రకారుల ఓవర్ ప్రేమలు నాకు నచ్చవంటూ దూరంగా పెడుతూ వస్తోంది ఇప్పటి వరకు। ప్రేమ అనేది అనుభూతి ప్రధానమైంది, అందులోని మాటల కందని హాయిని, సుఖాన్ని సమయం వచ్చినప్పుడు ఆస్వాదించి ఆనందించాలి, కానీ అన్నీ ముందే అనుభవిస్తే ఇక పెళ్లి తర్వాత ఏం మిగులుతుంది అంటూ దూరం పెట్టింది। దాంతో ఊరించి ఊరించి చంపుతున్నవే రాక్షసి, అంటద్దు ముట్టద్దు అంటే ఎలా అని సణుగుతున్నాడు జితేంద్ర। అలా అనుకుంటుంటే అనూహ్యకు తన ఫ్రెండ్ పద్మిని గుర్తుకొచ్చి ఆ తర్వాత మనసు అటుమళ్ళింది। పద్మిని అనూహ్య ఇంటర్లో క్లాస్మేట్స్, చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు। తొలి యవ్వనపు కబుర్లు ఎన్నో వాళ్ళ మాటల్లో దాపరకాలు లేకుండా దొర్లుతుండేవి, ఎంతో ఓపెన్గా మాట్లాడుకునేవాళ్ళు। మగపిల్లల మీద అల్లరి కామెంట్స్ చేసి నవ్వుకునేవాళ్ళు, అబ్బాయిలకు నిక్ నేములు పెట్టి బనాయించేవాళ్ళు। ఆ తర్వాత పద్మిని వాళ్ళ నాన్నగారికి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ కావడంతో స్నేహితురాళ్ళిద్దరూ దూరమైపోయారు। ఫోన్లు, మెయిల్స్ మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు నడుస్తూనే ఉన్నాయి, మధ్య మధ్య కలుసుకున్నారు కూడా। పద్మిని చాలా అందగత్తె, తన అవయవ పొంకం, నాజూకు దేహం చూసిన కొద్దీ చూడాలని అనిపించేలా ఉంటాయి। ఎంత అందంగా ఉంటావే నువ్వు, సినిమాల్లో రాకుమార్లా, ఆ రతీదేవి నీ ముందు ఎందుకు పనికొస్తుంది అని అనూహ్య అంటే పెద్ద రతీదేవి నువ్వు చూసినట్టు అని కిలకిలా నవ్వేది పద్మిని। పద్మిని నవ్వు చాలా బాగుంటుంది, ఇంత అందాన్ని తన సొంతం చేసుకోగల ఆ నవమన్మథుడు ఎవరో కదా, ఆ అదృష్టవంతుడు నిజంగా, ఎప్పుడొస్తాడో నీ జీవితంలోకి అని అనూహ్య అంటే పోవే, మరీ అంతగా పొగిడి దిష్టి పెట్టకు అనేది గడుసుగా పద్మిని। గ్లామరస్ గర్ల్వి, నిన్ను చూస్తుంటే నాకు అసూయగా ఉంటుంది, నేను మగపిల్లవాణ్ణి ఉంటే తప్పక నిన్నే పెళ్లి చేసుకుని ఉండేవాణ్ణి అని అనూహ్య అంటే నీకు ఆశ్రమ ఎందుకులే, ఆల్రెడీ అందుకోసం ఒకరు కాచుకొని కూర్చున్నారు అంది పద్మిని బుగ్గల్లో మల్లె ముగ్గలు విరబోస్తుండగా ఆ రోజు రైల్వే స్టేషన్లో తనకు సెండ్ ఆఫ్ ఇవ్వటానికి వచ్చి। రియల్లీ అంటూ దాన్ని గట్టిగా పట్టుకుని ఊపేస్తుంటే అందరూ వాళ్ళ వంకే చూశారు। ఉష్ అని పద్మిని సైగ చేస్తూ అంటే ఎవరి అతను, చెప్పు చెప్పు అని తొందర పెట్టింది అనూహ్య। ఉన్నాళ్లే ఒకడు, మన్మధుడో కాదో తెలియదు కానీ నా కళ్ళకు మాత్రం అలాగే కనిపిస్తుంటాడు, నేనంటే పడి చస్తాడంటే నమ్ము, నువ్వంటే ఎవరు పడి చావర్లే కానీ నీకు సరి అయిన జోడినే కదా, ఏది ఫోటో ఉంటే చూపించు అని అడిగింది అనూహ్య। సెల్లో వాళ్ళిద్దరూ పక్కపక్కన నిల్చుని ఉన్న ఫోటో చూపించింది పద్మిని। పద్మినికి
మరీ అంతగా తగిన జోడీ కాకపోయినా పర్వాలేదు నాట్ బ్యాడ్ అన్నట్టు కనిపించాడు అనూహ్యకు. మీ ప్రేమ 3 సినిమాలు 6 పార్కులు 8 హోటళ్ళు అన్నట్టుందా అని అడిగితే అంతకన్నా ఎక్కువే అంటూ నవ్వింది అందంగా పద్మిని. ట్రైన్ కదలబోతుంటే పద్మిని చెయ్యి పట్టుకుని సున్నితంగా నొక్కుతూ జాగ్రత్త అడిగాడు కదా అని అన్నీ ముందే ఇచ్చేయకు, ఫస్ట్ నైట్ వచ్చేదాకా భద్రంగా దాచిపెట్టు అని నవ్వుతూ కన్ను కొట్టి మరీ చెప్పి చెయ్యి ఊపింది వీడుకోలు అంటూ. మీ ప్రేమ కబుర్లన్నీ నాకెప్పటికప్పుడు చెప్తూ ఉండాలి సుమా అని అన్నదని ప్రతొక్కటి పూస గుచ్చినట్టు ప్రేమలేఖలంత అందంగా అనూహ్యకు చెప్తూ ఉండేది పద్మిని ఫోన్లోనో మెయిల్లోనో. దాని ప్రేమ కబుర్లు, వాళ్ళు చేసే ఆ చిలిపి పనులు, ఒకరి కోసం ఒకరు పడే తపన, కలవని రోజు అనుభవించే మిస్ అయిన భావన, అవన్నీ అందమైన మాటల అల్లికతో భావయుక్తంగా పద్మిని రాస్తుంటే ఎంత మధురమైంది ప్రేమ, నాకు అలా నువ్వంటే నాకు ఇష్టం అనే బాయ్ ఫ్రెండ్ ఉంటే ఎంత బాగుంటుంది అని అనిపించేది అనూహ్యకు. మనసులో ఎన్నో మధురోహలు పుట్టి తీగలు సాగేవి, ఆశలు మోసులెత్తేవి. ప్రేమలేని జీవితం, ఆ ప్రేమలో సరసం లేని జీవితం నీరసం నిరర్థకం అని అనిపించేవి. ఆ తర్వాత అనుకోకుండా ఓ రోజు జితేంద్ర పరిచయం అయ్యాడు అనూహ్యకు. అందగాడు, హ్యాండ్సమ్గా ఉన్నవాడు అయిన అతను ఓ ఫంక్షన్లో కలిసి చూపులో చూపు మాటలో మాట కలిపి జీవితం ఎంత అందమైనది, అందులో యవ్వనప్రాయం ఎంత మధురమైనది అని అనుకునేలా చేశాడు. పద్మిని రాజేష్లలా మరీ ఎంత స్వేచ్ఛగా ప్రేమపక్షుల్లా ఎటంటే అటు తిరగకపోయినా అందమైన భావాలకు ఆశలకు ఊహలకు మనసులో చోటిచ్చి ఒంటరిగా ఉన్నప్పుడు కలలుగనటం, జంటగా ఉన్నప్పుడు ఆ చేరువలోని అద్భుతమైన అనుభూతిని ఆస్వాదించటం చేస్తున్నారు. ఇంతలో పద్మిని ప్రేమ కథలో అనుకోని అభ్యంతరాలేవో తలెత్తినట్టు తను ఏడుస్తూ ఫోన్లు చేస్తుండటంతో అనూహ్య ధ్యాస ఆ తర్వాత అటువైపుకు తిరిగింది. తన పెళ్లికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవటం లేదని, కులాల ప్రస్తావన తెచ్చి పెళ్లి చేసుకోవడానికి వీల్లేదని అంటున్నారని చెప్పింది పద్మిని. రాజేష్ లేకుండా నేను బతకలేనే అనూహ్య, చచ్చిపోతాను అని ఒకసారి ఏడుస్తూ అంటే, పిచ్చిగా మాట్లాడకు, ప్రేమయుద్ధం చెయ్యి, అంతేగాని అందులో చావు సీన్లు పెట్టకు, జీవితం చాలా విలువైంది అని అనూహ్య చీవాట్లు పెడితే మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత వారం 10 రోజుల దాకా ఫోన్లు లేవు. దాంతో కంగారు పడిపోయింది అనూహ్య. మెసేజ్లకు కూడా రిప్లై లేకపోవటంతో ధైర్యం చేసి ఓ రోజు వాళ్ళ చెల్లెలికి ఫోన్ చేస్తే, అక్క పద్మిని సూసైడ్ అటెంప్ట్ చేసుకుందని, వారం రోజులు హాస్పిటల్లో ఉందని, ఇప్పుడు గండం గడిచి బయటపడిందని చెప్పింది వాళ్ళ చెల్లెలు. అమ్మో అనుకుంది అనూహ్య అది విని. పద్మిని అంత పనిచేసినా మూర్ఖులైన ఆమె తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోకపోవటంతో, మేమిద్దరం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నాం, ఎవరికీ చెప్పకుండా వస్తావానే అంటూ ఫోన్ చేసింది ఒకరోజు. కానీ అప్పుడు అనూహ్య వైరల్ ఫీవర్తో పక్క మీద నుంచి లేవటం లేదు. అందుకే వెళ్ళాలని మనసులో ఆరాటం ఉన్నా వెళ్ళలేకపోయింది. ఆ తర్వాత వెళ్దామనుకున్నా ఎప్పుడు ఏవో ఆటంకాలు ఇబ్బందులు వచ్చాయి. పద్మిని పెళ్ళైన 6 నెలలకు ఇప్పుడు తీరింది. కొత్తగా పెళ్ళయింది కావటం వల్లనో, భర్తతోడి ముద్దు మురిపాలలో తన గుర్తుకు రాకపోవటం వల్లనో ఫోన్లు మెయిల్స్ కూడా క్రమక్రమంగా తగ్గిపోయాయి పద్మిని దగ్గర నుంచి. ఎలా ఉన్నావే అని అడిగితే, బాగానే ఉన్నాను, అత్తగారింట్లో ఉన్నాను, ఇప్పుడు గొడవలు కొంచెం సద్దుమణిగాయిలే, అమ్మా వాళ్ళు కాస్త మాట్లాడుతున్నారు అని పొడిగా సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత మరొకసారి చేసి, ఇప్పుడు మా ఆయన నేను వేరే ఉంటున్నాం, సిటీకి వచ్చేసాం అంది. అందుకే ఇప్పుడు బయలుదేరింది అనూహ్య. దానికి సర్ప్రైజ్ ఇవ్వాలని వస్తున్నట్టు ముందుగా చెప్పలేదు. పద్మిని చూడగాలన్న దానికన్నా పద్మిని కొత్త కాపురం ఎంత ముచ్చటగా ఉందో,
ఆ ప్రేమ జంట ఎంత ప్రేమగా ఉన్నారో అది చూద్దామన్న ఆరాటంతో బయలుదేరింది అనూహ్య. బస్సు కురుపుతో ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆలోచన నుంచి అకస్మాత్తుగా బయటికి వచ్చింది అనూహ్య. వాచి వంక చూసుకుంది. ఇంకో అరగంటలో వెళ్ళిపోతాను అని అనుకుంది. మళ్ళీ సీట్లో తల వెనక్కు వాల్చి కూర్చుంటూ పద్మిని అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళి 102 ఫ్లాట్ ముందు నిల్చొని కాలింగ్ బెల్ నొక్కింది అనూహ్య. బక్కపల్చగాను నల్లటి శరీర రంగుతోనూ ఉన్న ఒక ఆవిడ వచ్చి తలుపు తీసింది. ఈవిడెవరబ్బా అనుకుంటూ పద్మిని ఉందాండి అని అడిగింది మర్యాదగా అనూహ్య. ఆవిడ సైతం అనూహ్యను నోరెళ్ళబెట్టి ఆశ్చర్యంతో చూస్తూ, నీకేమైనా మతిపోయిందానే, నేనే పద్మిని, ఏంటి అకస్మాత్రాక వస్తున్నట్టు ముందుగా ఫోన్ అయినా చేయలేదే, రారా లోపలికి అంటూ చాలా ఆశ్చర్యపోతూ పిలిచింది. తన కళ్ళను తను ఇంకా నమ్మలేకపోతోంది అనూహ్య. అంత అందంగా అంతటి గ్లామరస్ పర్సనాలిటీతో ఆడవాళ్ళ కళ్ళని కూడా చూపు తిప్పుకోనివ్వటం లేదు అన్నట్టుండే పద్మిని ఇలా అయిపోయిందేమిటి, నిజంగా తను అస్సలు గుర్తుపట్టలేదు అనుకుంటూనే, ఏంటి ఇలా అయ్యో, ఆ వయసు ఆ అందం అవన్నీ ఎక్కడికి పోయాయి అని అడిగింది అనూహ్య కళ్ళల్లో బాగా సుళ్ళు తిరుగుతూ ఉండగా. పెళ్ళెత్తుకుపోయింది అంది పద్మిని అదోల నవ్వుతూ. పెళ్ళెత్తుకుపోవడం ఏంటి, ఏరుకోని ప్రేమించి పెళ్లి చేసుకున్న మొగుడు, పెద్దలు కుదిర్చిన పెళ్లి కాదు కదా అడ్జస్ట్ అయి బతకటానికి. అసలు నీ ఇలా ముందు చెప్పకుండా సర్ప్రైజింగ్గా ఎందుకు వచ్చానో తెలుసా, నీ ముచ్చటైన ముద్దు మురిపాల కొత్త కాపురాన్ని చాటుగా చూడాలని. నేను అకస్మాత్తుగా ఎంటర్ అయిపోవటం, ఆ సమయంలో నువ్వు మీ ఆయన కౌగిల్లో కరిగిపోతూ ఉండటం, నన్ను చూసి ఇద్దరు అకస్మాత్తుగా లేచి సిగ్గుపడిపోవటం, ఇలా ఏదేదో ఊహించుకుంటూ దారి పొడుగున ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వచ్చాను తెలుసా అంది అనూహ్య. ఆ మాటలకు పేలవంగా నవ్వుతూ, ఊహలెప్పుడూ అందంగా మనసును మురిపించేవిగానే ఉంటాయే, సరేగాని కాళ్ళు చేతులు కడుక్కోనరా టిఫిన్ చేద్దాం అంది పద్మిని. ఇంతకు మీ ఆయనేడి, ఒకసారి ఇలా పిలు, మా పద్మిని సరిగా చూసుకోవటం లేదా అని అడిగి కడిగేస్తాను అని అంటుండగా రాజేష్ బెడ్రూంలో నుంచి వస్తుండటం చూసి గతుక్కుమంది అనూహ్య. నమస్కారం అండి, బావున్నారా అంది పలకరింపుగా. మా ఫ్రెండ్ అనూహ్య, మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్మి అని అనూహ్యను భర్తకు పరిచయం చేసింది పద్మిని. ఆ తర్వాత అనూహ్య వైపు తిరిగి, అండి అంటే గుండి, రాజేష్ తన పేరు అంది. అతను, నమస్కారం, ఇప్పుడే వచ్చారా అన్నాడు పొడిగా. ఏ ప్రత్యేకతలు లేని వ్యక్తిలా అతి సామాన్యంగా ఉన్నాడు రాజేష్. పెద్ద మాటకారులా కూడా అనిపించటం లేదు. ఇతని కోసమా పద్మిని అంత ప్రేమయుద్ధం చేసింది అని అనిపించింది చూడగానే. రాజేష్ ఆఫీస్కి వెళ్ళిపోయాక రావే కబులు చెప్పుకుందాం అంటూ స్నేహితురాలి చెయ్యి పట్టుకొని బెడ్రూంలోకి లాక్కెళ్ళింది పద్మిని. నేను మళ్ళీ నైట్ ఎక్స్ప్రెస్కి వెళ్ళిపోవాలి, ఈలోగా ఎన్ని కబుర్లు చెప్పగలవో అని చెప్పు, అన్నం నీళ్లు కూడా వద్దు ఈరోజు అంది అనూహ్య. అంతగా చెప్పడానికి ఏమీ లేవులే అంది పద్మిని నిర్లిప్తంగా జీవం లేని నవ్వొకటి నవ్వుతూ. నాకు ముందు ఒక విషయం చెప్పు, రాజేష్ కోసం ఎన్నో కలలు కని ఎంతో పోరాటం చేసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు కదా, అతను నీకోసం అంతే ఆరాట పడుతున్నట్టు నీ మాటల ద్వారా నాకు తెలిసింది. అలాంటిది ఇదేంటి, పెళ్ళి ఇంకా 6 నెలలైనా కాకముందే నీ సంసారం ఇంత నీరసంగా తయారైంది, నవనవలాడుతూ సరికొత్త అందాలతో బుగ్గల మీద నునుసిగ్గులతో ఉండాల్సిన నువ్వు ఎందుకిలా ఎండకు వాడి కమిలిపోయిన ఆకులు రాలిన చెట్టు కొమ్మలా తయారయ్యావు అని అడిగింది అనూహ్య. ఆ మాటలకు కొంత నిశ్శబ్దం తర్వాత, ఊహలెప్పుడూ అందంగానే ఉంటాయి అనూహ్య, కానీ వాస్తవాలు వేరేలా ఉంటాయి. ఈ లోకానికి ఆ లోకం
అందనంత దూరం అంటూ అందమైన లోకమని రంగురంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామ అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ అని పాట అందుకుంది పద్మిని అరచెయ్యని అడ్డంగా ఊపుతూ ఏమైంది నీకు అసలు విషయం చెప్పకుండా అలా దాటేస్తావు ఎందుకు అని గద్దించింది అనూహ్య దాటేయటం లేదు ఉన్న విషయమే చెప్తున్నాను వయసులో ఉన్నప్పుడు భవిష్యత్ జీవితం గురించి ఎన్నో కలలు కంటూ ఆ రంగుల లోకంలో మనల్ని మనం మరిచి ఒళ్ళు మరిచి విహరిస్తాం ప్రేమలో పడటం అంటూ జరిగితే తెలుగు సినిమాల్లోని లవ్ సీన్లలోల రొమాంటిక్ మూడ్లోకి వెళ్ళిపోతాం ఆ ప్రపంచం తప్ప అప్పుడు మరో ప్రపంచం కనపడదు ప్రేమించినవాడు సినిమా హీరోలా కనిపిస్తాడు మనల్ని మనం హీరోయిన్లా ఊహించుకుంటాం సినిమాల్లోని చిలిపి మాటలు ముద్దులు కౌగిళ్ళు అన్నీ కళ్ళ ముందు బొమ్మ కడుతూ మనసును మురిపిస్తాయి ఊహల్లో తేలిపోయేలా చేస్తాయి నా విషయంలోనూ అదే జరిగింది రాజేష్ కనపడని రోజు పిచ్చెక్కినట్టు ఉండేది కళ్ళు అతని రాక కోసం ఎదురు చూపులు చూసేవి కనిపించగానే కనురెప్పలు సిగ్గుతో వాలిపోయేవి మధురం మధురం ఈ సమయం అని అనిపించేది మా పెళ్ళికి మా పెద్దలు అంగీకరించకపోవటంతో ఎంత గొడవైందో నీకు తెలుసు కదా రాజేష్ని పెళ్లి చేసుకోవద్దని అన్నారని విషం తాగి సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను ఇప్పుడు ఆ పిచ్చి పనిని తలుచుకుంటే ఇతని కోసమా నేను చావాలనుకుంది అని ఆశ్చర్యపోతూ ఉంటాను ఎందుకే రాజేష్ మంచివాడు కాడా అని ఆరాటంగా అడిగింది అనూహ్య కాడా అంటే కాడు అని చెప్పలేను అలా అని మంచివాడే అని చెప్పలేను ఇద్దరం కొంతమంది స్నేహితుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం కదా దాంతో మా అమ్మ వాళ్ళ కోపం వచ్చి మాతో మాట్లాడటం మానేశారు వర్కింగ్ మెన్స్ హాస్టల్లో ఉండే రాజేష్కు కాపురం పెట్టడానికి సరిపడా చేతిలో డబ్బులు గుండెలో ధైర్యం ఈ రెండూ లేక నన్ను వాళ్ళ ఊరికి తీసుకెళ్ళాడు అది మా అత్తింటి వాళ్ళ ఆర్డర్ కూడా నట తర్వాత చెప్పాడు హారతిచ్చి లోపలికి రానిచ్చినట్టే రానిచ్చి ఆ తర్వాత నాకు చుక్కలు చూపించారు మా అత్తింటి వాళ్ళు పందిరి మంచం పూల పాన్పు అంటూ నేనేదేదో ఊహించుకున్నా మా మొదటి రాత్రి ఓ ఇరుకు గదిలో ఓ మూల వేసిన నవారు మంచం దూదిపరుపు మీద అతి సాధారణంగా గడవటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది రాజేష్ వంక ప్రశ్నార్థకంగా చూస్తే ఇక్కడ ఇంతే అన్నట్టు ముఖం పెట్టాడు ఆ తర్వాత కూడా మాటిమాటికి నేను అదే ప్రశ్నార్థకపు చూపులు చూస్తే జీవితం అంటే సినిమా అనుకున్నావా అని ఎగతాళిగా అనటం మొదలుపెట్టాడు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా నీలో అందమైన ఆలోచనలు రొమాంటిక్ భావాలు కోరికలు కలగటం లేదా అని అడిగితే ఇంట్లో అమ్మ నాన్న చెల్లి తమ్ముడు ఇంతమంది ఉన్నారు మనం వాళ్ళ మధ్య హుందాగా ఉండాలి అనేవాడు వాళ్లకు భయపడుతున్నట్టు తనలోని ఆ స్తబ్దత ఏంటో నాకు అర్థమయ్యేది కాదు పెళ్లికి ముందు అన్ని కబుర్లు చెప్పిన రాజేష్ అకస్మాత్తుగా అలా ఎందుకు మారిపోయాడో నాకు తెలియలేదు ఆ బాధ చాలదన్నట్టు ఇంట్లో అత్తగారి సాధింపులు ఇరుగు పొరుగు అమ్మలక్కల సూటిపోటీ మాటలు హితోక్తులు మొదలయ్యాయి నా కులాన్ని నా ప్రాంతాన్ని ఎద్దేవా చేయటం నా కొడుకును వల్లో వేసుకొని ఓ అచ్చటా ముచ్చటా లేని ఆ ముదరిష్ట పెళ్లితో వాడి జీవితాన్ని పాడు చేశావు ఏం మందు పెట్టావో ఏమో గాని కన్నవాళ్ళు వాడికి పనికి రాకుండా పోయారు అంటూ తిట్టేవాళ్ళు అయినా అవన్నీ విని నోరు విప్పేవాడు కాదు రాజేష్ పెళ్ళమంటే అలా ఉండాలి ఇంటి కోడలంటే ఇలా ఉండాలి అంటూ ఇరుగు పొరుగు ఆడవాళ్ళు మా అత్త ఎదురుగానే నాకు నీతులు చెప్పేవాళ్ళు సిటీ వాతావరణంలో పుట్టి పెరిగిన నేను ఆ ఊరి వాతావరణం ఆ చాకిరి ఆ వేడి ఆ ఉక్కపోత వీటితో బతుకు నరకంలా అనిపించింది ఒకప్పుడు చిన్న ఉద్యోగం అయినా నేను చేసింది అందులో నాకు ఆనందం ఉండేది లైఫ్ యాక్టివ్గా ఉండేది అది గుర్తొస్తే ఈ పెళ్ళెందుకు చేసుకున్నానా అని నాలో నేను ఏడ్చేదాన్ని నా కష్టాలను అటు అమ్మకు చెప్పుకోవటానికి ముఖం చెల్లేది కాదు ఏరుకోరి చేసుకున్నావుగా
అనుభవించు అని ఎక్కడ ఎగతాళి చేస్తుందో అని భయపడేదాన్ని అంటూ పద్మిని కళ్ళనీళ్లు పెట్టుకుంటుంటే అనూహ్య మనసు జాలితో కరిగి నీరైపోయింది. స్నేహితురాలి భుజం మీద చేయేసి, ఊరుకో, మీ ఆయన్ని తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసావుగా, ఇక నీ లైఫ్ బాగుంటుంది అంది అనూహ్య ఊరడింపుగా. నాకు అన్నింటికన్నా ఆశ్చర్యం వేస్తోంది అదేనే, ఇక్కడికి వచ్చినా ఈ ఏకాంతాన్ని మా ఆనందమయ్యే జీవితం కోసం వినియోగించుకోవాలన్న ఆలోచన లేదు రాజేష్లో. అంతా యాంత్రికం, మోస్ట్ మెకానికల్ లైఫ్. అందులో సరదాలు, సరసాలు, ముద్దు ముచ్చట్లు వీటికి తావులేదు. నేను చాలా అందగత్తెనని అంతా అనేవాళ్ళు కదా, కానీ పెళ్ళైన దగ్గర నుంచి అంతటి అందం ఆయన కళ్ళకి కనపడటం మానేసింది. తన ఇంట్లో అది వాడి మాడి ఒత్తైపోతున్నా అతనికి సోయిలేదు, ఆ మనసులో చలనం లేదు. ఒక్క రాత్రైనా ప్రేమగా దగ్గరికి తీసుకొని ఎందుకిలా అయిపోతున్నావు అని ఒక్క మాట అన్నది లేదు అంటూ చెప్పుకుంటూ పోతున్న పద్మిని కళ్ళల్లో నీళ్లు. ఆశ్చర్యంగా ఉంది పద్మిని, నీ మాటలు ఏంటుంటే రాజేష్లోని అలాంటి ప్రవర్తనకు ఆ పట్టించుకోనితనానికి కారణం ఏమై ఉంటుంది, ఏమనిపిస్తోంది నీకు అని అడిగింది అనూహ్య ఆపుకోలేని ఉద్వేగంతో. ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయింది పద్మిని. ఉన్నట్టుండి ఆమె ముఖం సీరియస్గా మారిపోయింది. దానికి కారణం ఒక్కటే అనూహ్య, నేను తనకి భార్యనవటం వల్ల. ప్రియురాలిగా ఉన్నప్పుడు పురుషుడికి స్త్రీ ఒకలా కనిపిస్తుంది, భార్య అయిన తర్వాత మరోలా. చేతికి అందనంత వరకు ఏదైనా మనసుని ఊరిస్తుంది. అందాక ఒకసారి అనుభవించాక ఓ సింతేనా అని అనిపిస్తుంది. అది మనిషి నైజం, మీదు మిక్కిలి మగవాడి నైజం అంది పద్మిని. అప్రతిభురాలైంది అనూహ్య. బస్సులో కూర్చున్న అనూహ్య ఆలోచనలు ఉదయపు ఆలోచనలా లేవు. సీన్ మారిపోయింది. నేను తనకి భార్యనవటం వల్ల అన్న పద్మిని మాటలు పదే పదే ఆమె మస్తిష్కంలో, మనసులో ప్రతిధ్వనిస్తున్నాయి. చేతిలోని సెల్ మెసేజ్ వచ్చింది అన్నట్టు చిరుశబ్దం చేయటంతో స్క్రీన్ వంక చూసింది. హాయ్ అను డార్లింగ్, బయలుదేరావా, త్వరగా వచ్చేసి, నీకోసం చూసి చూసి నా కళ్ళు కాయలు కాచిపోతున్నాయి అన్న జితేంద్ర మెసేజ్ కనిపించింది, హార్ట్ కిస్ల ఎమోజీలతో. అది చూసి ఆ తర్వాత సెల్ ఆఫ్ చేసి హ్యాండ్ బ్యాగ్లో పడేసి భారంగా సీటు వెనక్కు వాలి కణతలు నొక్కుంది అనూహ్య. ఇదండి అందమైన లోకమని అనే కథ, విన్నారు కదా. అందరు మనుషులు అన్ని కాపురాలు ఇలాగే ఉంటాయని కాదు, కానీ ఇదొక జీవిత కోణం. నేను విన్న జీవిత కోణం, నేను కన్న జీవిత కోణం. ఊహలకు వాస్తవానికి మధ్య ఉండే వ్యత్యాసాన్ని విప్పి చెప్పిన ఈ కథ మీకు గనక నిజమే అని అనిపిస్తే లైక్ చేయండి, మీ వాళ్ళకు షేర్ చేయండి, అతి చక్కటి కామెంట్ పెట్టండి. మళ్ళీ వచ్చే ఆదివారం మరో కథతో కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.